పెందలకడ ప్రార్థన సమయం. పరిశుద్ధుడా పరమ తండ్రి, పరిశుద్ధుడు 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 అని నిరంతరము పరిశుద్ధ దేవదూతల చేతను, పరలోకమందున్న సర్వ సైన్య సమూహముల చేతను, మా వంటి పాపుల చేతను కొని అడబడుచున్నటువంటి మా పరమ తండ్రి, నీకే వేలాది వేల స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. ప్రభా, నీకు స్తుతి ఘనత మహిమ ప్రభావములు ఆరోపిస్తున్నాము. నీ వంటి దేవుడు ఎవరూ లేరు. నీవు మంచి దేవుడవు తండ్రి, కృపగలిగిన దేవుడవు, దయా సమృద్ధుడవు. నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. రాత్రి ఎంత మాకు మంచి నిద్రనిచ్చి ఈ పెందల కడ నిన్ను స్తుతించే భాగ్యం ఇచ్చినావు ప్రభా, నీకు స్తోత్రములు. నీవు మా పట్ల చేసిన రక్షణ కార్యమును బట్టి నీకు వందనములు చెల్లించుకుంటున్నాము తండ్రి. నీ పరిశుద్ధాత్మను మాపై కుమ్మరించుము నాయన. ప్రభా తండ్రి, నీ సన్నిధి మాతో ఉంచమని వేడుకొంచున్నాము. మా ప్రార్థనలు ఆలకించమని వేడుకొంచున్నాము. మా అపరాధములను క్షమించము. ఇతరులు మాయడలా చేసిన అపరాధములను మేము క్షమిస్తున్నాము తండ్రి. దేవా, పరలోకమందన్న మా పరమ తండ్రి, కీర్తన 141లో దావీదు 2వ వచనంలో, నా ప్రార్థన ధూపములను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యములను నీ దృష్టికి అంగీకారములగునుగాక అని నిన్ను ప్రార్థించాడు. అవును ప్రభా, మా ప్రార్థన ధూపం వలె నీ సన్నిధికి చేరాలి. ప్రభా, ధూపము పాత నిబంధన కాలంలో జరిగినది. ధూపం వేయడం జరిగింది ప్రభా. ధూపపీఠము కరుణాపీఠం ఎదుట ఉంచబడినది. ప్రతిదినము పరిమళ ద్రవ్యములు ధూపంపై పరిమళ ద్రవ్యముల ధూపం దానిపై వేయబడేది. ప్రతి ఉదయము సాయంత్రం వేయబడేది తండ్రి. అది పరిమళ ద్రవ్యములతో వేయబడేవి. అవి నిప్పుల చేత కాల్చబడినప్పుడు వెలువడే ఆ పరిమళము దేవుని సన్నిధికి చేరేది నాయన. ఆ ధూపము ప్రత్యక్ష గుడారంలో నిండిపోయి ఎల్లప్పుడూ సువాసనతో నిండి ఉండేది. అలాగే మా ప్రార్థనలు నిత్యము నీ సన్నిధిలో ఉండాలని నీవు కోరుతున్నావు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. ఆ ధూప ద్రవ్యము ఎంతో ప్రతిష్ఠితమైనది. అది దేవుని కొరకు తప్ప ఇతరులు తమ కొరకు చేసుకొనకూడదు. అంత పవిత్రంగా దానిని నీవు ఎంచావు ప్రభా. అది నీకు అతి మధుర పరిశుద్ధమైనది ప్రభా. మేము పరిశుద్ధులంగా ఉండాలని నీవు కోరుతున్నావు, ఎందుకంటే నీవు పరిశుద్ధుడవు. మాలో అవిధేయత నీకు ఇష్టమైనది కాదు. విధేయత, భయము, భక్తితో కూడిన ధూపము నీకిష్టము. మా ప్రార్థనలు ధూపంతో పోల్చబడినవి. అంతటి పరిశుద్ధమైన ప్రార్థనలు నీవు కోరుతున్నావు. మా ప్రార్థనలు నిన్ను స్తుతించేవి, నిన్ను ఘనపరిచేవి, నిన్ను ఆరాధించేవిగా ఉండాలి. మా ప్రార్థనలలో ఎలాంటి అవిధేయత ఉండకూడదు. దేవుడు ధూప ద్రవ్యంను ఎంత పరిశుద్ధమైనవిగా ఎంచాడో మా ప్రార్థనలు కూడా అలాగే ఉండాలని నీవు కోరుతున్నావు ప్రభా. మా ప్రార్థనలు నామకార్థంగా ఉండకుండానట్లుగా మాపై కృప చూపించుము తండ్రి. నిప్పులతో కాల్చబడిన ధూప ద్రవ్యం వలె మా ప్రార్థనలలో మా హృదయపూర్వకమైన విశ్వాసము, భక్తి, విధేయత ప్రతిఫలించేవిగా ఉండేలా సహాయం చేయము. మేము హృదయపూర్వకంగా మా వినతులు నీకు విన్నవించుకొనున్నట్లు మా హృదయములను నిర్మలంగాను నిష్కపటంగాను ఉంచుము తండ్రి. మా ప్రార్థనలు ధూపం వలె నీ సన్నిధికి చేరాలి. మా ప్రార్థనలు దైవికమైన నీ కృపచేత వెలిగింపబడినట్లు కృప చూపించము. ధూపమును వెలిగించడానికి యెహోవా సన్నిధిని ఉన్న ధూపపీఠం మీద నుండి నిప్పులను తీసుకునేవారు. అదేవిధంగా మా హృదయములను ప్రార్థనతో రగిలించుము తండ్రి. ధూప ద్రవ్యమును నీవే సమకూర్చుము నాయన. ఎడతెగక మేము ప్రార్థించేవారిగా, విసుగక ప్రార్థించేవారంగా ఉండాలని నీవు కోరుకుంటున్నావు. మా ప్రార్థనలు నిరంతరం ఉంటే నీతో మా సంబంధం కూడా నిత్యము ఉంటుంది ప్రభువా. తండ్రి, పాత నిబంధన కాలంలో లాగా కాకుండా ఇప్పుడు మా ప్రార్థనలే నీకు పరిమళ సువాసన గల ధూపంగా ఉండాలని నీవు కోరుతున్నావు తండ్రి. ఎంతో మరి సులభమైనటువంటి మార్గంను నీవు మాకు చూపించావు. క్రొత్త నిబంధనలో తండ్రి యేసుక్రీస్తు ద్వారా మాకు జరిగినటువంటి అనేకమైన నీ యొక్క రక్షణ కార్యం వలన తండ్రి మాకు సమస్తము సులభం చేయబడింది తండ్రి. ప్రభా, పాత నిబంధనలలాగా కష్టము, బలియాగములు, ఈ ధూప ద్రవ్యములు ఇవన్నీ కూడా మేము సిద్ధపరచుకొని అక్కర్లేదు తండ్రి. మా పెదవులే మేము పరిశుద్ధంగా నీ ప్రార్థన కొరకు వాడడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీవు ఒక్కడే, నీ యొక్క ఒక్కడే కుమారుడని యేసుక్రీస్తు మా కొరకు మరణించి తిరిగి లేచి నీ సముఖమందు పరలోకంలో ఆయన ప్రవేశించాడు తండ్రి. ఆయన తను తానే బలిగా అర్పించుకున్నాడు. ఆయనే మా ప్రధాన యాజకుడై ఉన్నాడు. ఆయన తన స్వరక్తముతో పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు. ఆ ప్రార్థనలను నీవు
మా ప్రార్థనలను నీవు పరిశుద్ధంగా ఎంచినందుకు నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. సర్వసృష్టికర్త అయిన దేవుడవు, మమ్మలను నీ సారూప్యంలో సృష్టించిన మా సృష్టికర్తవు. నీవు ఉదయంలోనే మా స్వరం వినాలని ఆశపడతావు తండ్రి. నీకు స్తోత్రము. నీ దృష్టిలో మా ప్రార్థనలు ఎంతో విలువైనవి. మేము హృదయపూర్వకంగా ఒకే ఒక్క వాక్యంలో ప్రార్థన చేసినా లేక ఎంతోసేపు చేసినా ప్రార్థనలో మేము పలికే ప్రతి మాట నీ దృష్టిలో ఎంతో విలువైనదని మేము గ్రహించేలా సహాయం చేయము. మేము చేయు ప్రతి విజ్ఞాపనము, మేము దేనినైతే అడుగుతున్నామో ఆ విన్నపము, మా దుఃఖము సమస్తము నీ సన్నిధికి ఒక పరిమళ ధూపంగా చేరుతున్నాయి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 8లో వ్రాయబడినట్లు 4 జీవులు పట్టుకొని ఉన్న సువర్ణ పాత్రలలో ధూప ద్రవ్యంలో నిండి ఉన్నాయి. ఆ ప్రార్థనలు పరిశుద్ధుల ప్రార్థనలు కనుక మేము ఈ భూమిపై అమూల్యమైన యేసయ్య నామంలో చేసే ప్రతి ప్రార్థన ఎంతో పరిశుద్ధమైనది. మేము ఆత్మానుసారంగా నడుచుకుంటూ ఉంటే పరిశుద్ధమైన జీవితం జీవించగలము. మేము దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొని ఆత్మ వలన ప్రతి విధమైన ప్రార్థనలు విజ్ఞాపనం చేయుచు మెలకువగా ఉండమని పౌలు చెప్పాడు. ఈ లోకంలో మా జీవితాలలో అనేకమైన నష్టాలలో, కష్టాలలో, దుఃఖంలో, అలాగే ఆనందంలో కూడా ఉంటాము. మానవులుగా అనేకమైన రకరకాల సమస్యలు, పరిస్థితులు గుండా వెళ్తుంటాము తండ్రి. మేమైతే మార్పు చెందినట్లు కనిపిస్తాము, కానీ మారని దేవుడు నీవు మాకున్నావు తండ్రి. నీవు ఎల్లప్పుడూ మా మనవులు, ప్రార్థనలు ఆలకించడానికి సిద్ధంగా ఉన్నావు తండ్రి. నీవే మా ఆశ్రయము కనుక మేము నీ సన్నిధిలో ప్రార్థనలు యాచనలు చేయగలము. మాకున్న ఏ సమస్య అయినా నీ సన్నిధిలో చెప్పుకోగలము, ఎందుకంటే ఎంత పెద్ద సమస్య అయినా నీ దృష్టిలో చాలా చిన్నది. మా ప్రార్థనలు స్తుతి ఆరాధన, మా దుఃఖము బాధ సమస్తము నీకు పరిమళ సువాసనగానే ఉంటుంది. మా మాటలకు ఎలాంటి శక్తి లేదు ప్రభువా, కేవలం నీవు గొప్ప దేవుడవు, సర్వశక్తిగల దేవుడవు, మహోన్నతుడవు గనుక నీవే మా మాటలకు, మా విన్నపములకు శక్తినిచ్చి మా మనవులకు జవాబులు ఇస్తున్నావు. నీకు మాత్రమే అద్భుతములు చేయడానికి శక్తి ఉన్నది. నీ సార్వభౌమత్వంలో మేము మా జీవితాలలో శ్రేష్టమైన వాటిని జరిగిస్తున్నావు. మాకేది మంచిదో దానినే నీవు జరిగిస్తావు. నీవు సమస్తం ఎరిగిన వాడవు. మా ప్రతి ప్రార్థనకు జవాబు వెంటనే రాకపోవచ్చు, ప్రతిదానికి సమయం కలదని గ్రహించి మా ప్రార్థన నీవు విన్నావని, దానికి జవాబు వస్తుందని నిరీక్షణతో జీవించుటకు మాకు కృపనిమ్ము. మా ప్రార్థనకు జవాబుగా ఏమైనా జరగవచ్చు, మేము మారవచ్చు, లేదా మా పరిస్థితులు మారవచ్చు, లేక మా చుట్టూ మాకు విరోధులుగా ఉన్నవారు మారవచ్చు. ఏ విధంగానైనా మా ప్రార్థనకు జవాబు రావచ్చు అనే నమ్మకము, విశ్వాసం మాకు దయచేయండి. నీ మార్గములు ఎంతో ఉన్నతమైనవి, నీ తలంపులు ఎంతో వేరైనవి, అద్భుతమైనవి, మా ఊహలకు అందవు తండ్రి. మేము దేవునిని, దేవుని కుమారుని ఎరిగిన వారమై నీతో వ్యక్తిగత సంబంధం కలిగి ఉంటే మేము ఎంతో ధన్యులం తండ్రి. నీవు ప్రేమగలవాడవు, దయాసమృద్ధుడవు గనుక మా పట్ల నీ గొప్ప ప్రణాళికను నెరవేరుస్తావు. మా పాపములను క్షమించి మమ్మను శుద్ధులనుగా చేస్తావు తండ్రి. నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాము దేవా. మా ప్రార్థనలు ధూపం వలె నీ సన్నిధికి చేరనిమ్ము. నీకే స్తోత్రం తండ్రి. దేవాది దేవ, ఈ నూతన దినంలో తిరిగి మేము మా పనులలో ప్రవేశిస్తుండగా మీరు మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము. మా ప్రయాణంలో క్షేమమును భద్రతనివ్వండి. మమ్మల్ని నీ మహిమార్థంగా వాడుకోనమని ప్రార్థిస్తున్నాం తండ్రి. విద్యార్థులను దీవించి వారిని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చక్కగా మరి విజయం పొందుకున్నట్టుకు సహాయం చేయమని వేడుకొంచున్నాము. ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి, నిరుద్యోగులకు తప్పకుండా ఉద్యోగములు దయచేయండి. వివాహ ప్రయత్నం సఫలం చేయండి. నూతన కార్యక్రమం ప్రారంభిస్తున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. సంతాన దీవెన కొరకు ఎదురు చూస్తున్న వారిని ఇప్పుడే దర్శించి తప్పక సంతానం అనుగ్రహించము. గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి. వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వృద్ధులను, చిన్నారులను ఆశీర్వదించండి. వారికి క్షేమమును, భద్రతను అనుగ్రహించండి. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆపరేషన్ జరుగుతున్న వారిని క్షేమంగా కాపాడి త్వరగా కోలుకునేలాగా చేయము తండ్రి. నీ సేవకులను ఆశీర్వదించండి ప్రభా. మా దేశమును, రాష్ట్రమును పరిపాలిస్తున్న పరిపాలకులను, ప్రతి డిపార్ట్మెంట్లో పనిచేయు అధికారులను, ఉద్యోగులను దీవించి జ్ఞానంతోనూ నీతితోనూ పనిచేయటకు సహాయం చేయండి. సైనికులను కాపాడండి ప్రభా.
ప్రతి చోట శాంతి సమాధానం అనుగ్రహించండి నాయన. ఇజ్రాయెల్ దేశమును యెరూషలేమును జ్ఞాపకం చేసుకుంటున్నాము. అక్కడ శాంతి సమాధానములు అనుగ్రహించి నెమ్మదిని క్షేమమును దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. నేడు బాతురేలు వివాహ దినములు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని దీవించి వారికి కావలసిన అనేకమైన దీవెనలు అనుగ్రహించండి. ఇంతవరకు కాపాడినారు మీరు ఇచ్చిన దీవెనలను బట్టి స్తోత్రంలో. రాబోయే సంవత్సరంలో ఇంకమును అధికమైన మేలులను అనుగ్రహించమని ప్రార్థించి అడుగుతుంటున్నాము తండ్రి. మరియు మమ్మల్ని అందరినీ కూడా మాకు ఆత్మీయమైన ఎదుగుదలను విశ్వాసంలో అభివృద్ధిని దయచేయము. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని తాకి ఆశీర్వదించము. ఎంతమంది మా ప్రార్థనలు కోరుతున్నారో వారిని అందరినీ దీవించున్నాయన. ఈ ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు వందనములు చెల్లించుకుంటూ ఈ ప్రార్థనలు మా ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అతిశక్తివంతమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.